గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు చర్చించుకోబోయే అంశం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మాల్యా అండ్ డెర్మా క్లినిక్ కు చెందిన డాక్టర్ దీప్తి గారు. హలో డాక్టర్ గారు. హలో సుమిత్ర, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అయితే డాక్టర్ గారు, మనం చూస్తున్నాం అంటే ముందు రోజుల్లో 40+ అవుతాయి కానీ బట్టతలు చూసేవాళ్ళం కాదు. ఈ రోజుల్లో ఏజ్తో నిమిత్తం లేకుండా చిన్న ఏజ్ లోనే బట్టతలు వచ్చేస్తుంది. బట్టతలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ప్రధానంగా మనం జన్యువులే కారణంగా చెప్పుకోవచ్చు, అంటే మన జెనెటిక్స్ అనమాట. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బట్టతలు ఆల్రెడీ ఉంది అంటే కనుక మనకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు అమ్మగారి త్రూ కానివ్వండి, నాన్నగారి త్రూ కానివ్వండి, ఇంబైబ్ చేసుకున్నప్పుడు ఆ జీన్ అనేది, ఆ బాల్నెస్ జీన్ అనేది ఆఫ్ స్ప్రింగ్ లో, ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి రావాలని లేదు, కాకపోతే ఇద్దరికో ముగ్గురికో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా 80% వరకు కూడా మనం జీన్సే కారణం అని చెప్పుకోవచ్చు. హెరిడిటరీ ఇస్ ద రీజన్ అండి. నెక్స్ట్ మనకి ఇంకా హార్మోన్స్ కానివ్వండి, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి, స్ట్రెస్ ప్రధానంగా అది కూడా చెప్పుకోవచ్చు మనం, స్ట్రెస్, పొల్యూషన్, బయట నుంచి మనం ఎక్స్టర్నల్ గా వాడే షాంపూస్ కానివ్వండి, హార్డ్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. డైటరీ లోపాలు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అసలు యాక్చువల్లీ తల మీద అసలు ఎన్ని వెంట్రుకలు ఉండాలి, రోజుకి ఎన్ని వెంట్రుకలు రాలితే కామన్ అనుకోవచ్చు, ఎప్పుడు కంగారు పడే స్టేజ్ అంటారు? ఓకే, మామూలుగా ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇన్ని ఫాలికల్స్ అనేవి ఒక్కొక్కరికి నిర్ణయించబడతాయండి, అకార్డింగ్ టు దేర్ జీన్స్ అనమాట. అంటే ఫాలికల్స్ నేను మాట్లాడేది లోపల కుదుళ్ళు, అన్ని మాత్రమే ఉంటాయి మన లాస్ట్ వరకు కూడా. ఓవరాల్ గా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యావరేజ్ గా 100,000 హెయిర్ అనేది మన తలపై ఉంటుంది. జనరల్ గా హెయిర్ ఎలా అంటే రాలుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. 80% ఆఫ్ ద, నేను చెప్పిన 100,000లో 80% ఎప్పుడు గ్రోయింగ్ ఫేజ్ లో ఉండాలి, మిగిలిన 20% అనేది ఫాలింగ్ ఫేజ్ లో ఉండొచ్చు. అది చాలా నార్మల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట మనం. సో హెయిర్ అనేది రాలడము మళ్ళీ రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. అంటే రాలుతుంది అని మనకు తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? రాలడం అనేది ఏ రేంజ్ లో ఉంది అనేది ఫస్ట్ మనం పట్టించుకోవాలండి. అంటే పడుకున్నప్పుడు పిల్లో మీద, పొద్దున్న లేవగానే పిల్లో మీద గుత్తులుగా హెయిర్ కనిపించడం కానివ్వండి, షాంపూయింగ్ చేసినప్పుడు కూడా మనకి షవర్ చేసిన టైంలో కింద హెయిర్ కనిపించడం కానివ్వండి, ఫ్లోర్ మీద నార్మల్ గా దువ్వినప్పుడు కూడా ఎక్కువ ఊడడం, అంటే ఎక్కువ అంటే 100కు మించి రాలడం, 100 వరకు కూడా హెయిర్ రాలుతున్నాయి అంటే అది చాలా నార్మల్ అనుకోవాలి. అంతకంటే ఎక్కువ రిపీటెడ్ గా చాలా నెలల పాటు, 3 నెలల కంటే ఎక్కువగా రాలుతుంది అంటే అది సమస్యగా మనం పరిగణించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఈ జుట్టు రాలే సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయంటారు? జుట్టు రాలే సమస్యలు అండి మేజర్ గా మనం మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది చెప్పుకుంటాము. నెక్స్ట్ మనకి అలోపేషియా ఏరియాటా అంటారు, పెయిన్ కొరుకుడు అంటాము. అక్కడ ఏంటంటే ప్యాచిగా కాయిన్ షేప్ లో, 1 రూపీ కాయిన్ సైజ్ షేప్ లో హెయిర్ అనేది స్కాల్ప్ మీద పర్మనెంట్ గా పోతుంది, మళ్ళీ అక్కడ రాదనమాట. అలోపేషియా టోటాలిస్ అంటారు, అంటే పూర్తిగా, అంటే కీమోథెరపీ చేస్తే ఏ రకంగా పూర్తిగా గుండైపోతుందో అలాగా అసలు హెయిర్ అనేది ఉండదు అలోపేషియా టోటాలిస్ లో. అంటే ఐబ్రోస్ కూడా మిస్సింగ్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో. ఇంకా డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్ అంటారు. జనరల్ గా ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది వెరీ నార్మల్ అండి, అదొక డిజార్డర్ కాదు, ఇట్స్ ఎ నార్మల్ ప్రక్రియ, మామూలుగా జనరల్ గా జరిగేది. జన్యువుల్లో వచ్చే తేడా వల్ల ఈ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కానివ్వండి, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్, అంటే మేల్స్ లో ఎం షేప్ లో మెల్లమెల్లగా రిసీడ్ అవుతూ వెనక కూడా ఓ షేప్ లో రెండు కలిసిపోయి పూర్తి బట్టతలు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రంటల్ లైన్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే ఈ 4 వేళ్ళు ఇలా పెట్టి చూసినప్పుడు దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అది బాల్నెస్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. అదే ఫీమేల్స్ లో చూసినట్లయితే పాపిటి భాగం అనేది వెడల్పు అవుతూ వస్తుంది, అది పూర్తిగా కవర్ అయిపోతుంది, అంటే బాల్నెస్ తో ఎప్పుడైతే షైనీ అయిపోయిందో ఇంకా అది బాల్నెస్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య యూట్యూబ్స్ లో చూస్తుంటే బెల్లం పట్టిస్తే లేకపోతే ఆనియన్ జ్యూస్ పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది, ప్లస్ పెరుగుతుంది, నిగనిగలాడుతుంది, ఒత్తుగా పెరుగుతుంది అనేసి చూపిస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అది మిత్ అంటారా? అది కొంతవరకు ఎలా నిజంగా చెప్పుకోవచ్చు అంటే కండిషన్ చేస్తుందండి, ఎగ్ పెట్టినా పెరుగు పెట్టినా మీరు అన్నట్టు బెల్లం ఇలాంటివన్నీ కూడా హెయిర్ షాఫ్ట్ ని, అంటే ఈ కనిపించే భాగాన్ని కొంచెం గ్లాసీగా ఒక రోజు పాటు గ్లాసీగా లేకపోతే స్మూత్ గా చేస్తాయి అంతే తప్ప మనకి ఇంటర్నల్ గా రిపేర్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన బెల్లం కానివ్వండి, పెరుగు, ఆనియన్ ఇవన్నీ కూడా మనం కడుపులోకి, అంటే తిండి రూపంలో తీసుకుంటే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అది మనం తప్పుగా వాడుతున్నాం, పైన అప్లై చేస్తున్నాం అనమాట. పైన ఎనీ కండిషనర్ కెన్ డూ దాట్ కదా. మిగిలినవి ఇప్పుడు ఐరన్ వస్తుంది మనకి బెల్లం నుంచి, కర్డ్ నుంచి మనకి B12 అనే వైటమిన్ అందుతుంది, ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ గా తీసుకున్నప్పుడు అప్పుడు చక్కటి రిజల్ట్స్ ఉంటాయి.
బ్లడ్ త్రూ మనకి కుదుళ్ళకు అందించబడుతుంది కదా మంచి న్యూట్రిషన్. ఆబ్వియస్లీ అట్లా వచ్చే గ్లాస్ పర్మనెంట్ గా ఉంటుంది, పై పైన ఇప్పుడు ఈ రోజు పూసుకున్నది మనకి మళ్ళీ నెక్స్ట్ తలస్నానం చేసే వరకు మాత్రమే రిజల్ట్ ఉంటుంది అన్నమాట. రైట్. ఇంకోటి కూడా వింటూ ఉంటాం, గుండు ఎక్కువ సార్లు కొట్టించుకుంటే ఒత్తుగా వస్తుంది తల అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమే, చిన్నపిల్లలకి గుండు కొట్టిస్తూ ఉంటారు, పేలుపడ్డా గుండు కొట్టిస్తారు, జుట్టు ఎక్కువ రాలుతున్న గుండు అంటారు, బాగా పెరుగుతుంది ఫ్యూచర్ లో అంటూ ఉంటారు. అది మిత్ అండి. గుండు కొట్టించినప్పుడు అంటే మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది పార్ట్ కనుక, చిన్నగా హెయిర్ వస్తున్నప్పుడు జుట్టు పెరుగుతుంది పెరుగుతుంది అనే సైకలాజికల్ ఫీలింగ్ అది అంతే. అంతే తప్ప లోపల ఎన్ని కుదుళ్ళు ఉన్నాయో మనకు అవే కుదుళ్ళు ఉంటాయి ఎప్పటికీ. కుదుళ్ళ అంటే ఫాలికల్స్ కౌంట్ మారదన్నమాట, హోమ్ లో ఉన్నప్పుడే డిసైడ్ చేయబడతాయి అని చెప్పాను కదా అలా. సో గుండుతో మనకు కొత్తగా హెయిర్ ఏం రాదు, ఉన్నవే మనం అక్కడ వరకు షేవ్ చేసేసాం కనుక మళ్ళీ అవి బయటకు వచ్చినప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. సో వీ థింక్ దట్ ఇట్స్ న్యూ హెయిర్, అది ఒక మిత్ మాత్రమేనండి, నిజం కాదు. గుండుతో జుట్టు ఎక్కువగా పెరగడం అనేది ఉండదు. ఓకే. మోస్ట్లీ బట్టతల జన్యు కారణంగా అన్నారు, జన్యు ఏ రకంగా కారణం అంటారు బట్టతలకి? అంటే జన్యువుల్లో అంటే ఇప్పుడు జీన్స్ లో క్రోమోజోమ్స్ డిఎన్ఏ అంటారు కదా, డిఎన్ఏ స్ట్రాండ్స్ లో బేసిస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు ఇలా ఉండడానికి, మీకు పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడానికి కారణం మీ డిఎన్ఏ కోడింగ్ అనమాట. నా డిఎన్ఏ కోడింగ్ వేరే ఉంటుంది, దాని ప్రకారంగా వై రిప్రజెంట్ అవర్ సెల్ఫ్ అనమాట, అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్. అలాగే బట్టతలకు సంబంధించి రిసెర్చర్స్ ఏం కనుగొన్నారంటేనండి, క్రోమోజోమ్ P2011 అనే ఒక క్రోమోజోమ్ వర్షన్ అనేది మన జెన్యువల్లో ఉన్నప్పుడు, డిఎన్ఏ స్ట్రాండ్స్ పైన ఉన్నప్పుడు అది బాల్డ్నెస్ కి దారితీస్తుంది అనమాట. అంటే అది జస్ట్ ఆ టైపింగ్ లో తేడా అంతే, అది డిజార్డర్ ఏమీ కాదనమాట. ఎవరికైతే నేను చెప్పిన ఆ పర్టికులర్ వర్షన్ ఉంటుందో వాళ్ళకి బాల్డ్నెస్ వస్తుంది. దానికి తోడు నేను ఇందాక వివిధ కారణాలు చెప్పాను కదా, పొల్యూషన్ అని, డైట్ అని, ఇవి కూడా యాడ్ ఆన్ అయినప్పుడు చాలా ఎర్లీ స్టేజ్ లో మనకి, అంటే అట్ అన్ ఎర్లీ ఏజ్ ఆఫ్ అబౌట్ 21 నుంచే మనకి బాల్డ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఆ జీన్ వల్ల, పర్టికులర్ జీన్ వల్ల, ఆ వర్షన్ వల్ల బట్టతల అనేది. అంటే చాలా మంది అంటుంటారు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది అనేది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అది కూడా తప్పేనండి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మనం హెల్మెట్ తీసి చూస్తే స్పంజ్ మీద పేరుకుని ఉంటాయి కొన్ని హెయిర్ రాలినవి, మనం చూసి రాలుతుంది అనుకుంటాం. పెట్టుకోలేదు అనుకోండి అప్పుడు కూడా హెయిర్ రాలుతాయి, కాకపోతే గాల్లో కొట్టుకుపోతుంది మనకు తెలియదు, అంతే, కంటికి కనిపించదు. చూసి మనం అదే నిజం అనుకుంటాము. కాకపోతే హెల్మెట్ అనేది లాంగ్, అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్ గా పెట్టుకోవడం అయితే సరికాదు, మధ్యలో కొంచెం వెంటిలేట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం కవర్ చేస్తామో స్కాల్ప్ బాగానే వేడెక్కుతుంది కదా, అది కూడా మరీ హీట్ ఎక్కినప్పుడు మంచిది కాదు, కనుక హెల్మెట్ అవాయిడ్ చేయకూడదు. మధ్య మధ్యలో తీస్తూ కాస్త బ్రేక్స్ ఇస్తూ ఉండాలి జర్నీలో, అంతే. హెల్మెట్ పెట్టుకోవచ్చండి, హెయిర్ కంటే కూడా హెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. చాలా మంది ఈ మిత్ తోనే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఇది అసలు భయపడాల్సిన అవసరమే లేదండి, యూ కెన్ వేర్ హెల్మెట్ హ్యాపీలీ. ఒక విధంగా పొల్యూషన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. పొల్యూషన్ నుంచి తప్పించుకోవాలంటే వీ కెన్ వేర్ మాస్క్స్, వెంటిలేషన్ కలిగి ఉన్న మాస్క్స్ ని కూడా పెట్టుకోవచ్చు. హెల్మెట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్. ఓకే రైట్. డాక్టర్ గారు, ఈ మధ్య పిఆర్పి ట్రీట్మెంట్ అని ఎక్కువ వింటున్నాం, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ పిఆర్పి? పిఆర్పి అంటేనండి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అంటే మన బ్లడ్ డ్రా చేస్తారు, అంటే క్లయింట్ బ్లడ్ మనం మినిమం అంటే ఒక 10 ml 20 ml డ్రా చేసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ అనే ప్రాసెస్ ద్వారా దాన్ని అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే దాని డెన్సిటీ కంపోజిషన్ యొక్క డెన్సిటీస్ ప్రకారం అది 3 లేయర్స్ గా పేర్కొంటుంది. అడుగు లేయర్ వచ్చేసి అన్ని సెల్స్ అన్ని కింద సెటిల్ అవుతాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ, పైన ప్లాస్మా, అందులో మనకి ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటంటే మనకి ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మనకి ఎక్కడైనా గాయమైంది అనుకోండి, బ్లీడింగ్ అనేది ఒక 30 సెకండ్స్ తర్వాతనో ఒక 50 సెకండ్స్ తర్వాతనో స్టాప్ అయిపోతుంది. ప్లేట్లెట్స్ యాక్టివిటీ వల్లనే మనకి ఆ బ్లీడింగ్ అనేది ఆగుతుంది, దే ఆర్ క్లాటర్స్. సో రిపేర్ చేస్తుంది కదా అక్కడ టిష్యూని. సో ప్లేట్లెట్ కి సెల్ ని, టిష్యూని రిపేర్ చేసే గుణం ఉంది కనుక ఈ పిఆర్పి ట్రీట్మెంట్ లో మనం ఆ ప్లేట్లెట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అది హెయిర్ థిన్నింగ్ ఉన్న చోట, హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్కాల్ప్ మీద చిన్న చిన్న ఇంజెక్షన్స్ రూపేణా ఇస్తామన్నమాట. సో దట్ అక్కడ ఏవైతే ఫాలికల్స్ నిద్రాణ స్థితిలో ఉన్నాయో, డార్మెంట్ కండిషన్ లో ఉన్నాయో, ఇంకా కొద్ది రోజుల్లో పూర్తిగా మూత పడిపోతున్నాయో, వాటిని వీ కెన్ ట్రిగర్ అండ్ బ్రింగ్ హెయిర్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ అంటారు. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ అండి ఇది. మీరు వచ్చినప్పుడు బ్లడ్ ఇస్తారు, ఒక 15 మినిట్స్ సెంట్రిఫ్యూజ్ చేస్తాము, దెన్ వి గివ్ సింపుల్ స్మాల్ ఇంజెక్షన్స్ అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ 3-4 వీక్స్ తర్వాత యూ కెన్ సీ ద బేబీ హెయిర్ గ్రోయింగ్ ఆన్ ద స్కాల్ప్ అండి. కానీ ఫాలికల్ అనేది ఉండాలి, అట్లీస్ట్ రెమినెంట్ పార్ట్, చిన్న కణమైన మిగిలి ఉన్న ఫాలికల్ లో నుంచి మాత్రమే మనం పిఆర్పి త్రూ హెయిర్ రప్పించగలం. అసలు ఫాలికలే లేదనుకోండి, అక్కడ రాపించలేం. ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ, ఇక్కడ పిఆర్పి ఇవ్వడం వల్ల యూజ్ ఉండదండి. ఆల్రెడీ ఫాలికల్ ఉంటే అందులో నుంచి నంబర్ ఆఫ్ హెయిర్ ఎక్కువ రాబట్టేలా, డెన్సిటీ క్రియేట్ చేసేలాగా మనం హెల్ప్ చేయొచ్చు అంతవరకే. అంటే ఇప్పటి వరకు ఎయిర్
రాలిపోతున్న దశ గురించి మాట్లాడడం. కంప్లీట్ గా బాల్డ్ అయితే ఏం చేయాలి అంటే ఎక్స్పెషల్లీ మాలియా డర్మా క్లినిక్ లో ఎలాంటి హెల్ప్ అందుబాటులో ఉందంటారు? మన మాలియా డర్మాలో అండి పూర్తిగా బాల్డ్ అయిపోయింది అంటే జనరల్ గా పూర్తిగా బాల్డ్ అంటే ఏంటి, ఈ ఏరియా మొత్తం ఈ క్రోనల్ పార్ట్ లూజ్ అవుతాం. జనరల్ గా ఈ సైడ్స్ కి వెనక బాల్డ్నెస్ అనేది అవ్వదు. మీరు ఎవరికైనా చూడండి, ఎంత ఏజ్ అయిపోయిన వాళ్ళకి వెనక అనేది హెయిర్ ఉంటుంది అంత కొంత. అయితే డోనర్ ఏరియా అంటారండి, ఆ వెనక ఉన్నదాన్ని డోనర్ ఏరియా అంటారు. అందులో ఆండ్రోజన్ సెల్స్ అనేవి ఉండవు, అవే బట్టతల రిసెప్టర్స్ అనమాట. అవి లేనప్పుడు అక్కడ బట్టతల రాదు. కనుక పూర్తిగా బాల్డ్ అయిపోయిన వాళ్ళల్లో మనం వెనక నుంచి హెయిర్ తీసి ముందు సర్జికల్ గా ప్లేస్ చేస్తూ ఉంటాము. దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి అంటాం అనమాట. అది చాలా చిన్నపాటి సర్జరీ అండి. పైపైన ఒకటి స్కిన్ పైన స్కాల్ప్ యొక్క 3 లేయర్స్ వరకే మనం ఇన్వాల్వ్ అవుతుంది అందులో. ఆల్మోస్ట్ నాన్ ఇన్వేజివ్ అనే అనుకోవచ్చు దాన్ని. సో వెనక ఉన్న డోనర్ ఏరియాలో నుంచి మనం కొన్ని ఫాలికల్స్ ని ఎన్ని అవసరమో అన్ని తీసి ముందుని మనం అరేంజ్ చేసుకుంటాం అనమాట. దాని ద్వారా ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అది. అంటే నేను చెప్పినట్టు ఇక్కడ స్మూత్ గా ఉంది కదా, ఇక్కడ కూడా మనం హెయిర్ లైన్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అయితే డాక్టర్ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మిగిలి ఉన్న జుట్టు కూడా రాలుతుంది అంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మిగిలి ఉన్న జుట్టు గురించి మాట్లాడదామండి. ముందు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయినాక మిగిలిన ఉన్న జుట్టు ఎప్పటికీ ప్రోన్ టు బాల్డ్నెస్. ఇట్స్ లైక్ ఎ బాల్డ్ చేసింగ్ గేమ్ అనమాట. ఇక్కడ మనం హెయిర్ రాలిపోయింది, ఇక్కడ పెట్టాము, ఇక్కడ కూడా ప్రోనే కదా అది మళ్ళీ బాల్డ్నెస్ కి. దానికి గాను మనం ఎర్లీగానే రెస్పాండ్ అవుతున్నాం కనుక పిఆర్పి ట్రీట్మెంట్స్, ఇందాక మనం మాట్లాడినవి స్టెమ్ సెల్ థెరపీస్ అని ఉంటాయి, వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఇంటర్నల్ గా సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ తీసుకుని మెయింటెనెన్స్ అనేది మాత్రం చేసుకుంటూ ఉండాలండి. అంటే ఒకసారి చేంజ్ చేసుకున్నాం అయిపోయింది అన్నట్టు కాదు, ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ అనేది మినిమల్ తీసుకోవాలి. అప్పుడే ఉన్న ఎగ్జిస్టింగ్ హెయిర్ ని ప్రొటెక్ట్ చేయగలం అనమాట. ఓన్లీ ఎగ్జిస్టింగ్ హెయిర్ కేర్ తీసుకోవాలి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత. ట్రాన్స్ప్లాంట్ ద్వారా పెట్టిన ఫాలికల్స్ గురించి మనం జాగ్రత్త తీసుకునే అవసరం ఏమీ ఉండదండి. మళ్ళీ రాలే ప్రసక్తే ఉండదంటారా? ఇంకా రాలేదండి, రాలేదు. నార్మల్ గా రాలడం మళ్ళీ రావడం అనేది జనరల్ గా మన అన్ని హెయిర్ ఎలానో అలానే జరుగుతూ ఉంటుంది. అవి రాలినంత మాత్రాన మనం కంగారు పడకూడదు, ఎందుకంటే రాలినవి నార్మల్ హెయిర్. మీ హెయిర్ వెనక నుంచి తీసి ముందు పెట్టాము అంతే. అవి నార్మల్ గా రాలతాయి, మళ్ళీ వస్తుంటాయి, మనం గుండు కొట్టించుకోవచ్చు దానిపైన. యూ కెన్ గో స్విమ్మింగ్, అసలు దాని గురించి ఏం పట్టించుకోని అవసరం లేదు. బట్ యాజ్ అ మెయింటెనెన్స్ మీరు ఉన్న హెయిర్ కూడా మళ్ళీ బట్టతలు అయిపోకుండా ఆల్రెడీ ఇక్కడ ఉన్న హెయిర్ మిగిలి ఉన్న హెయిర్ కోసం జాగ్రత్త తీసుకోవాలి. ఇకపోతే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు ఉన్నారు కదా, అంటే పోస్ట్ సర్జరీ మనం క్లయింట్ సర్జరీ అయిపోగానే, వన్ డే సర్జరీ అంటే సర్జరీ అయిపోగానే ఒక బెటడిన్ ఆయింట్మెంట్ తో బయటకు వెళ్తారు అంతే. నెక్స్ట్ 4 డేస్ అనేది బెటడిన్ ఆయింట్మెంట్ వెనక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డస్ట్ పడకుండా కాస్త కవర్ చేయాలి కనుక మినిమల్ బ్యాండేజ్, గాజ్ పీస్ లాంటిది బ్యాండేజ్ వేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఇంట్లో చేసుకునే డ్రెస్సింగే అనమాట. నెక్స్ట్ ముందు పెట్టిన ఫాలికల్స్ కి కాస్త హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే నార్మల్ సెలైన్ స్ప్రే ఒకటి అడ్వైస్ చేస్తాం, అది ఒక 4 to 10 డేస్ అవసరాన్ని బట్టి డ్రై అప్ అయిపోకుండా చూసుకోవాలి. అంతకు మించి ఇంకేం ఉండదండి. యాంటీబయాటిక్స్ ఒక 5 డేస్ వాడాల్సి ఉంటుంది, అది మినిమల్. అంటే మనకి బ్లడ్ మినిమల్ అయితే బ్లడ్ లాస్ ఉంటుంది కనుక దానికోసం యాంటీబయాటిక్స్ అంతే. ఇస్ ఇట్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్? నాట్ ఇట్ ఆల్ అండి, మనం లోకల్ ఎనెస్థీషియా మీదే చేస్తాము. ఎక్కడైతే పర్టికులర్ గా ప్లగ్ చేస్తున్నామో, ఎక్కడ పెడుతున్నామో అక్కడ ఆ పార్ట్ మట్టుకి మనం ఎలే అంటే లోకల్ ఎనెస్థీషియా ఇస్తూ చేస్తూ ఉంటాం. పెయిన్ అస్సలు ఉండదండి. క్లయింట్ అనేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు జరుగుతున్నంతసేపు, వాళ్ళకి చూపిస్తూ చేస్తాం ఏది జరిగినా మనం స్క్రీన్ పైన దే కెన్ సీ ఎవ్రీథింగ్ ఏం జరుగుతుంది అనేది. అంటే రెగ్యులర్ హెయిర్ కట్, హెయిర్ డై, అన్ని చేసుకోవచ్చు అండి, అన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేల్స్ లో మనం సర్జరీ టైంలో కొంచెం హెయిర్ అనేది ట్రిమ్ చేసి 1 mm ట్రిమ్ చేసి సర్జరీ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫీమేల్స్ కి వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా షేవ్ చేయడం అనేది వాళ్ళకి కష్టం కనుక ఓన్లీ డోనర్ ఏరియాలో కొంత పార్ట్ వెనక నుంచి కనిపించదు కదా వాళ్ళకి, జడ కింది భాగం నుంచి కూడా వి కెన్ టేక్ ఫాలికల్స్ అండ్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసిన చోట కొంచెం కేర్ తీసుకుని ఒక 12 డేస్ అండి. ఒక 7th డే తర్వాత చాలా నార్మల్ అయిపోతుంది. అది పెట్టినట్టు రిజల్ట్ కోసం కాస్త పేషెంట్ గా అట్లీస్ట్ 4 మంత్స్ పైన వెయిట్ చేయాలండి. 4th మంత్ నుంచి అసలు స్టార్ట్ అవుతుంది అనమాట అది నేచురల్ గా అయిపోవడము. 6th మంత్ కల్లా మీకు మినిమం 1 ఇంచ్ అనేది హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇలా అన్నప్పుడు పెరిగింది అన్నట్టు. జనరల్ గా ఏంటంటే 8 to 18 మంత్స్ అనేది అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు సేమ్ ట్రీట్మెంట్ మీకు చేసినప్పుడు నాకు చేసినప్పుడు ఒకే రోజు జరగాలని లేదు కదా, మీ సిస్టమ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఎంత డిలే చేస్తుంది అనే దాన్ని బట్టి మీకు 8 మంత్స్ వరకు అయితే మాక్సిమం లుక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రైట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి డోనర్ ఏరియా నుంచి మీరు
హెయిర్ తీస్తా అన్నారు కదా, మరి అక్కడ మళ్ళీ పెరుగుతుంది అంటారా? లేదండి, డోనర్ ఏరియాలో ఉన్న ఫాలికల్స్ ని తీసాం మనం, హెయిర్ ని కాదు కదా. ఫాలికల్స్ ని తీసి ఇక్కడ పెట్టాం కనుక అక్కడ మళ్ళీ ఆ ఫాలికల్స్ ఎక్కడ ప్లక్ చేసామో ఆ ఫాలికల్స్ ఆ ప్లేస్ మాత్రం వెకెంట్ గానే ఉంటుంది. పక్క హెయిర్ పైన హెయిర్ వచ్చేసి ఆ వెకెంట్ ప్లేసెస్ ని కవర్ చేయాలి తప్ప మళ్ళీ ఆ ఫాలికల్ అనేది ఉండదు. అదే ఫాలికల్ అంతే, ఒకే ఫాలికల్ ఉంటుంది అక్కడ ఉన్నది, అది తెచ్చి ఇక్కడ పెట్టేసాం మనం అంతే. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. థిన్నింగ్ కూడా ఏమంత కనిపించదండి. సర్జరీ అయిన 7th డే నుంచి మీకు ఆల్మోస్ట్ ఆ హెయిర్ వెనక డోనర్ ఏరియా ఏదైతే ట్రిమ్ చేసామో అదంతా కవర్ అయిపోతుంది. మీకు ఎక్కడ ప్లక్ చేసామన్నది కూడా కనిపించదు కూడా. మైక్రోస్కోపిక్ గా పట్టి పట్టి చూస్తే ఓ పలానా చోట వెకెంట్ ఉందని అర్థమవుతుంది తప్ప నేకెడ్ ఐకి మనకేమి డిఫరెన్స్ తెలియదు. ఓకే ఓకే. అయితే హెయిర్ పెరగడానికి, హెయిర్ రాలకుండా ఉండడానికి డైట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో డైట్ లో ఏ ఆహారం మనము యాడ్ చేసుకోవాలంటే, డైట్ లో అండి ముఖ్యంగా ఎప్పుడైతే ఐరన్ లోపించిందో మనకి అది హెయిర్ లో కనిపిస్తుంటుంది, హెయిర్ లాస్ అనేది. ఐరన్ లోపాలు కానివ్వండి, B12, B7 వైటమిన్స్ అంటారు మనకి, ఇది బి కాంప్లెక్స్ లో దొరికిపోతూ ఉంటుంది. ఈ వైటమిన్స్ తక్కువ అయినప్పుడు ముఖ్యంగా మనకి హెయిర్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం మీరు ఇందాక అన్నారు జాగిరి, మన బెల్లం ఇలాంటివి, ఆకుకూరలు కానివ్వండి, ఇలాంటివి తీసుకొని ఐరన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు సప్లిమెంట్స్ కూడా తీసుకోవడంలో తప్పలేదండి. విపరీతంగా హెయిర్ లాస్ అవుతున్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఒక 3 మంత్స్ తీసుకొని నిలిపివేయచ్చు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒక 3 మంత్స్ తీసుకోవచ్చు. అట్లా అప్పుడప్పుడు సీరం ఫెరటిన్ లెవెల్స్ అనేది మన బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనకి సరిపడా ఉందా లేదా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి B7 అన్నాను కదా, B7 వైటమిన్, అది ఎగ్స్ లో పుష్కలంగా దొరుకుతుంది, ఎగ్ వైట్స్ లో. బయటిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి కర్డ్ ఇలాంటివి తీసుకోవడం. బాల్నెస్ అనేది టెస్టోస్టెరోన్ రిలేటెడ్ అండి జనరల్ గా. మనం బేసిక్ రీజన్ 80% ఆఫ్ పీపుల్ కి జన్యుపరంగా వస్తుంది అన్నాం కదా, ఇది టెస్టోస్టెరోన్ లెవెల్స్ త్రూ అది ఎప్పుడైతే యాక్టివేట్ ఎక్కువ అవుతుందో టెస్టోస్టెరోన్ అనేది, DHT అనేది ఫామ్ అవడం వల్ల బాల్నెస్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, టెస్టోస్టెరోన్ ని సప్రెస్ చేయకుండా ఈస్ట్రోజన్ కంటెంట్ ని మన బ్లడ్ లో పెంచుకోవాలి. అంటే ఫుడ్స్ లైక్ గ్రీన్ పీస్ కానివ్వండి, సోయా బీన్స్, అన్ని రకాల చిక్కుళ్ళు ఇవన్నీ చాలా మంచిది. బ్లాక్ కిస్మిస్ తీసుకోవడము ఇలాంటివన్నీ బాగా హెల్ప్ చేస్తాయి మనకి. సో ఈస్ట్రోజన్ డైట్ పెంచుకోవాలి, ఐరన్ కంటెంట్ ఉన్నది పెంచుకోవాలి, బి కాంప్లెక్స్ పెంచుకోవాలి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఇలాంటివి మన డైట్ లో పెంచుకున్నప్పుడు రిజల్ట్ అనేది అంటే వెంటనే కనిపించకపోవచ్చు డైట్ త్రూ. అంటే ఇప్పుడు ఈ నెలంతా తీసుకున్నాం, లాస్ట్ మంత్ తీసుకున్నాం, నాకేం తేడా తెలియలేదు అనుకోవద్దు. మనకు ఒక సెల్ ఫామ్ కావడానికి 120 రోజులు 180 రోజులు పట్టుతుంది కదా జనరల్ గా. సో ఆ తేడా అనేది మనం తీసుకున్న డైట్ మన హెయిర్ లో మళ్ళీ ప్రెసెంట్ అవ్వడానికి ఇట్ మై టేక్ 3 మంత్స్ ఆఫ్ టైం. సో మేక్ ఇట్ అ హ్యాబిట్, అది మన లైఫ్ స్టైల్ లో ఒక భాగం అయిపోవాలి. పన్ను కట్టుకొని అదో పచ్చనిలాగా చేయకుండా మనం తినే ఫుడ్ తో పాటు ఇవి తీసుకున్నాం అనుకోండి, అది ఇంట్లో అందరికి అలవాటు చేసాం అనుకోండి, క్రమంగా మనకు ఆ హెయిర్ లాస్ నుంచి విముక్తి ఉంటుంది. రైట్. ఆడవాళ్ళ విషయానికి వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు జుట్టు ఏమైనా కత్తిరిస్తారా? డోనర్ ఏరియా దగ్గర మాత్రం కత్తిరించుకోవచ్చు అండి. ఎవరైనా కోఆపరేట్ చేయగలిగితే, లేదు మేము షేవ్ చేసుకున్నా పర్లేదంటే మా పని ఈజీ అవుతుంది. సర్జన్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ పని చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేస్ కనుక ఐసోలేట్ చేయబడి ఉంటుంది, ఈజీ అవుతుంది. అంతే తప్ప ఇట్స్ టైం టేకింగ్, విత్ హెయిర్ అలాంగ్ విత్ హెయిర్ మనం అలాగే ఉంచి చేయాలి అంటే కొద్దిగా టైం టేకింగ్, అంతే తప్ప అసంభవం ఏం కాదు. చాలా మంది ఫీమేల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ జోలికే వెళ్ళరు, గుండు చేస్తారు అనే ఒక అపోహ మాత్రమే. గుండె ఏం చేయరండి, గుండు చేయకుండా కూడా, గుండు చేయకుండా కూడా మనం డోనర్ ఏరియా నుంచి ఫాలికల్స్ తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక 12 డేస్ హెడ్ బాత్ చేయరు అనమాట ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక, దానికి కొంచెం మనం హైజీన్ అది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ముందు ఎలాంటి ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తారంటారు? ల్యాబొరేటరీ టెస్ట్ అంటే మనకి ప్లేట్లెట్ కౌంట్, మామూలుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము, ఇవన్నీ మ్యాండేటరీ అండి. HIV టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. HIV కూడానా? ఎందుకంటే ఎందుకంటే అండి మనకి ఎక్కడ నీడిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, చిన్న PRP ట్రీట్మెంట్ కూడా నేనైతే ల్యాబొరేటరీ టెస్ట్ కి వెళ్ళమనే చెప్తాను, అది క్లయింట్ యొక్క సేఫ్టీ కోసమేనండి. ఎక్కడ ప్రిక్ ఉందో, నీడిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, అక్కడ మనకి హెపటైటిస్, HIV లాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక మనం ముందుగానే మన రిజల్ట్స్ ఏంటి అనేది చూసుకుంటే బాగుంటుంది. ఇందుకోసమే కాకుండా మనకి ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లాంటివి కూడా చెప్తాం, ఇన్ కేస్ దే ఆర్ డయాబెటీస్ మరి ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం వాళ్ళకి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా కొందరికి క్రానిక్ డిజార్డర్స్ అనేవి, ఇట్లాంటి టెస్ట్స్ రెగ్యులర్ గా చేయించుకోమను, చేయించినప్పుడు ఏమైనా ఉన్నా కానీ లివర్ డిస్ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ బయటపడతాయి కనుక అవన్నీ పక్కాగా రిజల్ట్స్ ఉన్నప్పుడే వి ప్రొసీడ్ టు సర్జరీ అండి. ఓకే. అది కొంతమందికి మామూలు నార్మల్ హెయిర్ ఫాల్కి కూడా కంగారు పడిపోతుంటారు, డిప్రెషన్ కూడా లోనైపోతుంటారు, చుట్టుపోతుంది అనే ఉద్దేశంతో. సో ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటారు?
జుట్టు నేను చెప్పినట్టుగా 100 కంటే ఎక్కువ రాలుతున్నాయి పర్ డే. 50 to 100 ఈస్ వెరీ నార్మల్ అండి. ఇంత గుంపుంది కదా అని చూసేసి రాలిపోయినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మేబీ రీసెంట్ గా మీకు ఏదైనా టైఫాయిడ్ ఫీవర్ లాంటిది వచ్చిందేమో, వైరల్ ఫీవర్స్ వచ్చినాయేమో గమనించుకోవాలి. నార్మల్ గా ఫీవర్స్ వచ్చి పోతున్నప్పుడు మనకి నెక్స్ట్ 3 మంత్స్ అనేది హెయిర్ లాస్ ఉంటుంది. దానికి గాను మనం డైట్ అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మన హెల్త్ బాగాలేనప్పుడు ఇంటేక్ తక్కువ అయిపోతుంది. మంచి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోం, యాంటీబయాటిక్స్ లాంటివి కొంచెం స్ట్రాంగ్ మెడికేషన్స్ వాడుతూ ఉంటాం. కానీ దాని అంతటి ఎఫెక్ట్ మనకి లివర్ లో టాక్సిన్ బిల్డప్ ఎక్కువైపోయి కొంత మందగిస్తుంది హెయిర్ గ్రోత్ అనేది. ఒక 3 మంత్స్ లో మళ్ళీ కవర్ అవుతుంది. అప్పుడు కూడా కవర్ కాలేదు, 100 కంటే ఎక్కువ రాలుతున్నాయి, చాలా రోజులు అయిపోయింది అన్నప్పుడు ఇట్స్ టైమ్ టు టేక్ మెడికల్ ఇంటర్వెన్షన్ అండి. రైట్. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అంటుంటారు. సో మాలియా అండ్ డెర్మాలో ఎంత కాస్ట్ అవుతుంది అంటారు? మాలియా అండ్ డర్మాలోనండి చాలా చౌకగానే దొరికిపోతుంది మనకి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్ అండి. మొబైల్ ఫోన్స్ కొనడానికి చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు చాలా మంది. మీకు ఆల్మోస్ట్ ఒక మొబైల్ ఫోన్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు సర్జరీకి అంతే ఖర్చు అవుతుందండి. మనం గ్రూమింగ్ ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము, హెయిర్ స్టైలింగ్ కానీ కానీ షూస్ కానీ కానీ మంచి బట్టలకి, లేడీస్ అయితే మేకప్స్కి వీటన్నిటికీ పెడతారు. అంతా గ్రూమ్ అయినా సరే ఎక్కడో కాన్ఫిడెన్స్ అనేది లోపించేది ఎక్కడ అంటే, మెయిన్ మనకి బట్టతల లేదా హెయిర్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ మనం లిమిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది మన శ్రద్ధ అంతా. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన శ్రద్ధ ఇక్కడ ఉంటుంటుంది, నేను సరిగ్గా కనిపించట్లేదేమో అనే లోపల ఆ ఫీలింగ్ కొద్దీ కాన్ఫిడెన్స్ బాగా డౌన్ అయిపోతుంది. సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ ఇచ్చి డిప్రెషన్ అవుతూ ఉంటుంది చాలా మందికి. సో మీరు బట్టతల అయింది కదా అనే టెన్షన్ ఏం పడక్కర్లేదండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, వాటికి మళ్ళీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో నీడ్ నాట్ వరీ. త్వరగా మనం రియలైజ్ అవ్వాలి ప్రాబ్లం వచ్చింది అనేది. రియలైజ్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అది ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లాల్సి వస్తే వెళ్ళచ్చు. సో ఎర్లీగా మనం రెస్పాండ్ అవ్వడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఏ రకంగా అంటే నంబర్ ఆఫ్ ఫాలికల్స్ తక్కువే అవసరం పడుతుండొచ్చు కదా. రిలే చేసినప్పుడు ఇదంతా ఏరియాని కవర్ చేయాల్సి వచ్చి వెనక అన్ని ఫాలికల్స్ ఉన్న అవన్నీ మనం పెట్టడానికి దే ఛార్జ్ మోర్. సో మనకి మాలియా అండ్ డర్మాలో 15 రూపాయలు అండి. ఐ రిపీట్, 15 రూపీస్ పర్ ఫాలికల్ ఛార్జ్ చేస్తారండి. మీకు ఆఫర్స్ ఉన్న టైంలో ఇంకొంచెం తక్కువే ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ మీకు 40,000 నుంచి 50,000 లోపుగానే, 50 దాటదండి 50,000 లోపుగానే మీకు ఒక సర్జరీ అనేది మాక్సిమం ఫాలికల్స్ తో సర్జరీ కంప్లీట్ అవుతుంది. ఇది మార్కెట్ లో మనకి ఎక్కడ జనరల్ గా 15 రూపీస్ పర్ ఫాలికల్ అనేది ఉండదండి. మాలియాడర్మలు మనకి ప్రైస్ డిలే చేయకుండా టైం స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు. గుడ్, ట్రూ అండి. అయితే హెయిర్ ఫాల్ అవడానికి డాండ్రఫ్ కూడా ఒక కారణం కదా. సో డాండ్రఫ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మాలియా అండ్ డర్మలో? జనరల్ గా అండి డాండ్రఫ్ వచ్చింది అంటే మనం డాండ్రఫ్ కోసం డాక్టర్ని వెళ్ళి ఎప్పుడు కలవము జనరల్ గా కదా. డాండ్రఫ్ కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి మాలియా డర్మాలో. అందులో బేసిక్ గా ఏంటి అంటే స్కాల్ప్ స్టెరిలైజేషన్ అనేది ముఖ్యం. స్కాల్ప్ ని స్టెరిలైజ్ చేయాలి. అంటే దానికన్నా ఇంటెన్సిఫైడ్ లైట్స్ ఉంటాయి, గ్రీన్ లైట్ బ్లూ లైట్ అనేది. అంటే ఏమైనా ఫంగల్ గ్రోత్స్ ఉన్నాయా, బ్యాక్టీరియల్ గ్రోత్స్ ఉన్నాయా, అవన్నీ చూసుకుని వాటిని క్లియర్ చేసుకుని నెక్స్ట్ హెయిర్ లాస్ ని అరికట్టడానికి ప్లాన్ చేస్తాం. డాండ్రఫ్ ఉన్నప్పుడు కిటకొనజోల్ ప్రిపరేషన్స్ లాంటివి మేము అడ్వైస్ చేస్తాము. షాంపూస్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ షాంపూస్ అడ్వైస్ చేస్తాము. ఓన్లీ డాండ్రఫ్ తగ్గేంత వరకే ఆ షాంపూస్ వాడాలి. కాకపోతే మీకు ఒకే నెలలో రిజల్ట్ కనిపించకపోవచ్చు. కనీసం 6 to 7 సిట్టింగ్స్ అంటే ఒక 3 మంత్స్ సిట్టింగ్స్ తీసుకున్నాకనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి హెయిర్ కి సంబంధించి చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమిత్ర. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.